हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज पेसर पुनुगुलु करी वंडुकुंदामंडी। दानिकि कावाल्सिन पदार्थालु चूडंडी। ओक पेद्द साइज़ रेंडु उल्लिपायलु, कोंचेम कोत्तिमीर, करिवेपाकु, ओक नालुगु ऐदु पच्चिमिर्चि, ओक अल्लं वेल्लुल्लि मुद्द, ఇంకా పెసరపునుగులు ఐదైతే పెట్టుకున్నాను నేను పక్కన. ఒక రెండు చిన్న టమాటాలు అలా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా అలా కొద్దిగా వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఒక చిన్న పాన్ పెట్టుకొని అది కాగిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా కాగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలండి. కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించేసుకోవాలండి ఒక 2 నిమిషాల పాటు. సరే కదా, ఇక్కడ ఉల్లిపాయలన్నీ బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు, ఇవి కూడా టమాటా ముక్కల్లో వేసేసి మొత్తం ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. ఒక 1 నిమిషం మసాలాలు మగ్గాలి, కొంచెం ఫ్రై అవ్వేదాకా ఉంచాలి. తర్వాత మనం పెసర పొడుగులు వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాం కదా అందుకని. కొద్దిగా వాటర్ వేసి అలా పైన కలిపేసి 1 నిమిషం బాగా హై ఫ్లేమ్ మీద ఉడుకుతూ ఉంటుంది కదా, ఈలోపు చింతపండు పులుసు ప్రిపేర్ చేసేసుకుని అది కూడా వేసేసుకోవాలి. ఇది 1.5 గ్లాసున్నర చింతపండు అండి, చిన్న గ్లాస్తో, నార్మల్ గ్లాస్తో వేసుకోండి. క్వాంటిటీని బట్టి చూసుకోండి. వేసేసుకొని 1 నిమిషం కలిపేసి మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకోవాలి. ఒకసారి వేసేసుకొని మొత్తం కర్రీ అంతా బాగా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి ఎప్పుడన్నా ట్రై చేయండి. ఎలా ఉంది నా కర్రీ అనేసి కామెంట్ కూడా చేయండి. కలిపేశాం కదా, ఇది బాగా హై ఫ్లేమ్ మీద 1-2 నిమిషాలు బాగా దగ్గరికి అయిపోనండి కర్రీ అంతా. సో ఫైనల్గా 2 నిమిషాల తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో కదా, ఆయిల్ అదంతా కూడా పైకి తేలుతుందండి కర్రీ బాగా దగ్గరికి అయిపోయాక. చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంది, చాలా సింపుల్గా కూడా తక్కువ టైంలో కూడా అయిపోతుంది ఈ కర్రీ, ఎక్కువ టైం పట్టదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్